Video చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో సోలార్ ప్యానెల్స్ గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి సోలార్ సెల్స్. సోలార్ సెల్స్ సాధారణంగా చాలా పలుచగా ఉంటాయి. దీన్ని వెనక వైపుకి తిప్పినట్టయితే ఒక ప్లాస్టిక్ షీట్ ఉంది. దానిపై సోలార్ సెల్ని ఉంచి ఆ సోలార్ సెల్పై ఒక ట్రాన్స్పరెంట్ ప్రొటెక్షన్ లేయర్ని ఉంచారు. దీని కారణంగా ఈ సోలార్ సెల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వెనుక వైపుకి తిప్పినట్టయితే ప్లస్ మైనస్ సింబల్స్ని చూడవచ్చు. ఇక్కడే మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ సోలార్ సెల్ని వేరే ఒక సోలార్ సెల్ తోటి ప్యారలల్గా లేదా సిరీస్లో కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని కనెక్ట్ చేసి ఒక ఫ్రేమ్లో ఉంచినట్టయితే అదే సోలార్ ప్యానల్. మనకి కావాల్సినటువంటి వోల్టేజ్ మరియు కరెంట్ మీద నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ మరియు ప్యారలల్ సిరీస్ కనెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ సోలార్ సెల్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. వీటితో పాటు కనెక్టింగ్ వైర్స్ కూడా వచ్చాయి. కనెక్టింగ్ వైర్స్ని సోలార్ సెల్స్కి షోల్డరింగ్ చేస్తున్నాను. అవి ఈ విధంగా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక కార్డ్బోర్డ్పై అంటిస్తున్నాను. ఆ తర్వాత వీటికి ఉన్నటువంటి వైర్స్ సహాయంతో అన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను. సోలార్ సెల్స్లో ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుందనేది మల్టీమీటర్ సహాయంతో చెక్ చేద్దాం. ఈ సోలార్ సెల్స్ మీద వెలుతురు లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పవర్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. అదే వెలుతురు తగ్గినప్పుడు పవర్ తగ్గుతూ ఉంది. మనం డేటా అని తీసుకున్నట్టయితే ఉదయాన్నే ఎండ లేదా వెలుతురు తక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం ఎక్కువగాను సాయంత్రం తక్కువగాను ఉంటుంది. దీని కారణంగా సోలార్ ప్యానల్స్లో జనరేట్ అయ్యేటువంటి పవర్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. మనకి కాన్స్టెంట్గా ఉన్నటువంటి అవుట్పుట్ రావాలంటే స్టెబిలైజర్స్ని ఉపయోగించాలి. సోలార్ ప్యానల్స్లో డీసీ పవర్ జనరేట్ అవుతుంది. దీన్ని మన ఇంటి అవసరాలకి ఉపయోగించాలంటే ఇన్వర్టర్ని ఉపయోగించాలి. వెలుతురు డే టైంలోనే ఉంటుంది కాబట్టి నైట్ టైంలో సోలార్ ప్యానల్స్ పవర్ని జనరేట్ చేయవు. నైట్ టైం పవర్ కావాలంటే డే టైంలో సోలార్ ప్యానల్స్లో జనరేట్ అవుతున్నటువంటి పవర్ని బ్యాటరీలో స్టోర్ చేసుకుని నైట్ టైంలో ఉపయోగించుకోవచ్చు. సోలార్ పవర్ని మన ఇంటి అవసరాలకి ఉపయోగించాలంటే మనకి సోలార్ ప్యానల్, స్టెబిలైజర్, ఇన్వర్టర్ మరియు బ్యాటరీ అవసరమవుతాయి. ఈ స్టెబిలైజర్ మరియు ఇన్వర్టర్లు ఒకే కాంపోనెంట్లో ఉంటాయి. సోలార్ ప్యానల్స్లో ఒక ప్రాబ్లం ఉంది. సోలార్ ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక సోలార్ ప్యానల్పై నీడ పడిందనుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే ఇందులో జనరేట్ అయినటువంటి పవరు ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇలా ఎందుకంటే సోలార్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక దాని మీద నీడ పడినట్టయితే అందులో పవర్ జనరేట్ కాదు, అంతేకాకుండా దాని రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. దీని కారణంగా సోలార్ సెల్ వేడెక్కుతుంది, అంతేకాకుండా అది పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని అధిగమించడం కోసం ఇందులో బైపాస్ డయోడ్స్ని ఉపయోగిస్తారు. ఒకవేళ ఏదైనా సెల్ మీద నీడపడినప్పుడు ఆ సెల్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది. దాని కారణంగా ఈ బైపాస్ డయోడ్ యాక్టివేట్ అయి దీనికి కనెక్ట్ చేసినటువంటి అన్ని సోలార్ సెల్స్ని బైపాస్ చేస్తుంది. దానివల్ల ఈ సోలార్ ప్యానల్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మన అవుట్పుట్లో దాదాపు మినిమల్ చేంజెస్ ఉంటాయి. ఈ విధంగా సోలార్ ప్యానల్స్ పనిచేస్తాయి. ఇవన్నీ సోలార్ ప్యానల్స్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.